తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరానికి బూరుగుపూడికి మధ్యలో 16వ నెంబర్ జాతీయ రహదారి అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారింది. అధికారుల కళ్లుగప్పి చీకటి వ్యాపారాలు సాగిస్తూ ఆయిల్ విక్రయాలు జోరుగా సాగిస్తున్నారు. అధికారులు దాడులు జరుపుతూ కేసులు నమోదు చేస్తున్నప్పటికీ వ్యాపారులకు అడ్డుకట్ట పడ్డం లేదని పలువురు విమర్శలు చేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటకు కూతవేట దూరంలో ఆయిల్ వ్యాపారం జోరుగా సాగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయాల్లో కొనసాగుతుందని చెబుతున్నారు. హైదరాబాద్, మద్రాస్, కేరళ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న ఈ రహదారిపై వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తుండటంతో ఆయిల్ వ్యాపారానికి అనుకూలంగా మారింది. ఇక్కడి నుండి కోరీలకు, ఫ్యాక్టరీలకు విక్రయాలు చేయడం ద్వారా అధిక రాబడి సాధిస్తున్నారు. అదే పెట్రోల్ బంక్లో డీజిల్ 1 లీటర్కు 95 రూపాయలు ఉండగా ఇక్కడ 70 రూపాయలకు లీటర్ అమ్ముతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ ఆయిల్ మాఫియాను ఆపాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈరోజు హైవే పక్కన చూసుకున్నట్లయితే మరి పెట్రోల్ మాఫియా, డీజిల్ మాఫియా చాలా విపరీతంగా జరుగుతుంది. ఎంతమంది అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా కానీ ఏమాత్రం కూడా మరి దీనిపై స్పందించకుండా మరి వాళ్ళైతే ఎంతకే వాళ్ళు అమ్ముడుపోతున్నారో మాకు తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు జగ్గంపేట నుంచి చూసుకుని ఇలాగ కత్తిపూడి వరకు కూడా హైవేపై గుడారాలు వేసి బంకులో కంటే బయట 30 రూపాయలు 40 రూపాయలు తక్కువ కమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. మరి దీన్ని ఇప్పటికైనా అధికారులందరూ కూడా స్పందించి దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇది చిన్న మాఫియా కాదు, చాలా విపరీతమైనటువంటి మాఫియాగా జరుగుతుంది. దీనిపై కోట్లాది రూపాయలు అక్రమంగా మరి దీన్ని ఆర్జించినటువంటి దాఖలు చాలా ఉన్నాయి. మేము ఎన్నోసార్లు అధికారులకు దీనిపై ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసాం, కానీ ఏ ఒక్క అధికారి కూడా దీనిపై స్పందించలేదు. ఇటు పోలీసుల వారు చూసుకున్నా, ఇటు అది ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా ఎవరు కూడా ఏ ఒక్క అధికారినే కాదు ప్రతి అధికారి కూడా దీనిపై ఎందుకు స్పందించట్లేదు మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. మరి ఈ మాఫియాని ఎన్నోసార్లు మరి మీడియా దృష్టికి కూడా వచ్చింది, మీడియా వారు కూడా దీన్ని ఎన్నోసార్లు ప్రసారం చేసిన ఏ ఒక్కరికి కూడా సేమ్ గుట్టినట్టు కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కానీ ఇప్పటికైనా సరే ఈ యొక్క మా రామవరం గ్రామంలో ఇక్కడ చాలా విపరీతంగా జరుగుతుంది. ఇక్కడ లారీలు ఎక్కువగా ఆగిపోవడం వల్ల అటు ఇటు వెళ్ళే వాహనాలు కూడా యాక్సిడెంట్లు అయ్యి మరి ఈ లారీలు ఎక్కువగా ఇక్కడ ఆగిపోవడం వల్ల యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇక్కడ మరి ముఖ్యంగా ఇక్కడ రామవరం గ్రామంలో విపరీతమైనటువంటి మాఫియా జరుగుతుంది. కాబట్టి దీనిపై అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లేంతవరకు కూడా మేము దీనిపై మరి పోరాడతామని తెలియజేసుకుంటూ ఉన్నాను.